మా సృష్టికర్తవు మా ప్రాణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా Thank you.
బలమంతాని వేనయా నా బలమంతాని వేనయా బలమంతాని వేనయా నా బలమంతాని ఇచ్చాడు నిజంగా చూడండి కింద రాస్తున్నాడు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అపవాదిగాడు అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అవిధేయులను ప్రేరేపించే శక్తి ఎవరో దయ్యం అపవాది దేవునికి స్తోత్రాలు అవిధేయతగా జీవిస్తున్నావంటే నీలో ఎవరున్నాడో దయ్యం ఉంది పక్క రోజు చెప్పండి అవిధేయతగా ఉన్నావా నీలో దయ్యం ఉందని చెప్పండి మాట వినట్లేదంటే నీలో దయ్యం ఉంది మాట వింటలేదంటే నువ్వు పిల్లల తల్లిదండ్రులు మాట వినాలి భార్య భర్త మాట వినాలి సంఘం దైవ సేవకుని మాట కొంతమంది వినరు వినకుండా ఏయో పిచ్చి వాగుడు వాగుతున్నావు వాళ్ళు ఎలా చేస్తారు భూ సంబంధులు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరు ఎప్పుడు చూసినా అంతే బ్రతుకు ఎన్ని సంవత్సరాలు అవనాయి అందరి దగ్గర చేయి చాపే బతుకువాడు ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు దేవుని మీద ఆధారపడే బుద్ధి లేదు వాళ్ళు దేవుని పిల్లన్న సంగతి తెలియదు వాళ్ళకి దేవుని కుమార్తె అన్న సంగతే మర్చిపోయారు వాళ్ళు మన ఆయన దగ్గరికి వెళ్ళాలన్న సంగతే నేను దేవుని కుమార్తెని అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి నా ప్రభు దగ్గరికి వెళ్ళాలన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు భూమి మీద ఉన్న శరీరాలను ఏం చేస్తున్నారు వాళ్ళు మనకి యిర్మీయాలో ఉంది కదా 17వ అధ్యాయంలోని నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయంలో నుంచి యెహోవాను తొలగించుకునివాడు శాపం వాళ్ళ మీద శాపం ఉంది ఇది చెప్తే నచ్చో ఇదేంటి వస్తే ఆశీర్వాదం వచ్చి ఎలా ఉన్నా దీవెన వచ్చేస్తుంది రాదు 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 అలా చెప్పే దగ్గరికి వెళ్ళండి కావాలంటే ఎలా ఉంటే దీవెన రాదు నీ పరిస్థితి నువ్వు మార్చుకోవాలి నువ్వు ఒకప్పుడు అపరాధం చేతున్నావు ఒకప్పుడు పాపం చేత నువ్వు ఉన్నావు ఓ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అటువంటిప్పుడు దేవుడు నిన్ను బ్రతికించి ఏం చేశాడో తెలుసా తన కుమార్తెగా కుమారుడిగా నిన్ను తీర్చిదిద్దాడు ఇప్పుడు నువ్వెవరో తెలుసా సామాన్యురాలువు కాదు సర్వ సృష్టికర్త యొక్క కుమార్తెవు నువ్వు నీకు కొదువైంది ఏదీ లేదు నువ్వు ఏది చెప్పితే అది జరుగుద్ది ఏది అడిగితే అది నీ దగ్గరికి వస్తుంది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి దేవుడిని తీసుకెళ్తాడు ఎందుకంటే నీ పొజిషన్ దేవుడు మార్చేశాడు దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చేశాడు ఒకప్పుడు భూలోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు ఒకప్పుడు భూమి మీద అపరాధం చేత పాపం చేత నువ్వు చచ్చిన స్థితిలో ఉండి కొట్టుమిట్టాడుతూ ఉంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క అపవాది చేత నువ్వు ప్రేరింపబడి అవిధేయతతో నువ్వు జీవిస్తూ ఉంటే దేవాది దేవుడు వచ్చి కరుణా సంపన్నుడై నిన్నేం చేశాడు తెలుసా బ్రతికించి నీ యొక్క స్థితిగతిని మార్చేశాడు నిన్ను న్యూ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయాడు నువ్వు భూమి మీద ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా వేరే స్థితిలో నిన్ను పెట్టాడు దేవునికి స్తోత్రాలు చెల్లెదు నీ స్థితినే మార్చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లెద్దు పక్క వాళ్ళు చెప్పండి నా స్థితి మారిపోయిందని చెప్పండి మీ స్థితి ఏమైపోయింది మారిపోయింది నేను చూపిస్తా మారిందో లేదో భూలోకంలో జరిగే పద్ధతుల ప్రకారం జీవించాం ఒకప్పుడు మనం జీవించాం ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమావారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎవరికి మనం పాత్రులైపోయాం దైవోగ్రతకు మనం పాత్రులై ఉన్నాం అంటే భూలోకంలో భూమి యొక్క ధర్మం చొప్పున భూలోకంలో నివసిస్తూ భూలోక సంబంధమైన మనసులతో జీవించే వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదం ఉండదు దైవోగ్రత వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళలో అభివృద్ధి ఉండదు వాళ్ళు ఇంకో స్థాయిలోకి వెళ్ళలేరు కాబట్టి మన ఆలోచన విధానం అంతా కూడా ఏమో వాళ్ళు తెలుసా మారిపోవాలి మన మాటలు మారిపోవాలి మన పద్ధతులు మారాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు విలువైన రక్తం చేత కనబడిన బిడ్డవు నువ్వు నువ్వెవరో తెలుసా సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క కుమార్తెవు నువ్వు దేవునికి స్తోత్రాలు చేయలేదు కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలంటే చాలా రాయల్గా ఉండాలి మాటలన్నీ కూడా అలాగే ఉండాలి ప్రవర్తన అంతా కూడా అలాగ ఉండాలి నీ దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో అలా ఉండటానికి నువ్వేం చేయాలో తెలుసా ప్రయత్నించాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా చూడండి అయినను దేవుడు అంట కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మహాప్రేమ అనండి అందరూ కూడా
మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తేసునందు ఆయన మనకు చేసిన ఉపకార ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యము రాబో యుగములలో కలుగు నిమిత్తము క్రీస్తు యేసును, జాగ్రత్తగా వినండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చునున్నారు? ఇప్పుడు ఎక్కడ కూర్చునున్నారు? పరలోకంలో కూర్చుని మరి ఎందుకు సైతాన్ ఆలోచనలు చేస్తున్నావు? అసూయ, ద్వేషం, పోరాటాలు, ఇంకా నువ్వు ఈ లోకు ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్నంటే నీలో పరివర్తన రాలా, నువ్వు మారలా, నూతన సృష్టిగా నువ్వు చేయబడలా. ఇంకా ఈ లోకానికే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, ఈ లోకం వైపే నీ ఆశ ఉంది. ఇంకా దేవుడేవు నిన్ను ఆయన కుమార్తెగా దేవుడు నిన్ను చేశాడు. రెండోది ఏం చేశాడు? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడట? పరలోకమందు. చదవండి, అక్కడ ఏముందో మళ్ళీ చూడండి. నా ఇంకా వింతగా చూస్తున్నారు మీరు. ఏడవ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఎవరి యందు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయన కూడా కూర్చుండబెట్టెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ వారం? మనం ఎక్కడ వారం చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడ వారం? మన లోకం ఏది? మన పరలోక సంబంధులు. లోకానికి విడాకులు ఇచ్చాం మనం. లోకంతో మనకు సంబంధం లేదు. లోకంలో ఉంటావు, లోకంలో వ్యక్తులు కావాలి, ప్రభు దగ్గరికి నడిపిస్తావు, కానీ లోక సంబంధం అంటే పడవ సముద్రంలో వెళుతుంది, కానీ సముద్రంలో నీళ్లు పడవలోకి రావు. అలాగే మనం ఈ లోకంలో వెళుతున్నాం, లోకంతో మనకు సంబంధం లేనే. లోకం అవ్వదు అంటే పరలోకం ఏం చెప్పుద్దో తెలుసా? అవుద్ది. తెలుగుగా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చెప్తావో తెలుసా? అవుతుంది అంతే. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నా పరిస్థితులు మారుస్తాడు, నా దేవుడు నా బిడ్డను ఖచ్చితంగా మారుస్తాడు. మీరు చూస్తారు ఈ మాటలు పలికినప్పుడు లోకానికి ఇష్టంగా, లోకానికి వెర్రిగా ఉండొచ్చు. లోకం ఏమంటుంది తెలుసా? ఏంటో పిచ్చి తల్లి, పాపం పిచ్చి మాటలు మాట్లాడుతుంది, ఆ పిల్లోడు మారటం అంటే ఎప్పుడు మారాలి ఏంటో లోకం అంటుంది. కానీ పరలోకం ఏమంటుంది తెలుసా? కరెక్ట్ మాట నువ్వు చెప్పావు, ఖచ్చితంగా నీ మాట మేము చేస్తాం, నువ్వు చూస్తా ఉండని దేవుడు కార్యం చేస్తాడు. భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో, భూలోకంలో ఏది విప్పితే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు ఇప్పబడుతుంది? నువ్వు ఎవరు? ఏ లోకవాసివి నువ్వు? దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు? కాబట్టి నీ మాటలు ఎలాగుండాలి? పరలోకం లేదు అనే మాట ఉందా? పరలోకంలో అవదు అనే మాట ఉందా? పరలోకంలో జరగదు అనే మాట ఉందా? పరలోకంలో ఇది జరగదనే మాట ఏదన్నా ఉందా? ప్రతిది జరుగుద్ది, యేసునామంలో జరుగుద్ది. యేసునామంలో ఆరోగ్యం వస్తుంది, యేసునామ బిడ్డ మారుతాడు, యేసునామ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, యేసునామ దేవుడు నన్ను దీవిస్తాడు, యేసునామ దేవుడు నన్ను వాడుకుంటాడు. ఇవే మనం మాట్లాడాలి. దేవుడిని నూతన సృష్టిగా చేసింది ఎందుకో తెలుసా? మళ్ళీ పాత మాటలు మాట్లాడడానికి కాదు. నిజంగా లోకంలో ఉన్నప్పుడు నువ్వు జరగదన్నావు, నీ కళ్ళతో చూస్తే అది జరగదు. నిజంగా ఒక మాట అండి, ఇక్కడ కూర్చున్నారు ఈ యొక్క పైపుల రోడ్లో ఒక గృహాన్ని కొనడం మీ వల్ల అవుతుందా? అవుతుంది అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. శారీరకంగా కష్టపడి మీరు దాచుకుంటూ రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుని దాంట్లో వాడుకుని 200, 300, 300 దాస్తూ ఎప్పుడు కొంటారు చెప్పండి? కొనగలరా? సరే భూమి తీసే, భూమిలో అసాధ్యం. పరలోకం మీద ఆధారపడి నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. యేసు నామంలో వచ్చును కాక జరుగుద్దా? జరగదంటారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ అవసరాలన్నీ ఏం చేస్తానన్నాడు దేవుడు? అంటే దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఊరికే ఇప్పించగలడు కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లింది. దేవుడు మాట్లాడితే ఎంతలోకి జరగదా? కాబట్టి మనం ఎలాగ ఉండాలో తెలుసా? పరలోక సంబంధి నివాసిగానే నువ్వు మలకాలి. ఈరోజు నీ జీవితంలో కార్యాలు పొందకపోవడం కారణం ఏంటంటే దేవుడు అంటే నమ్మకం ఉంది, దేవుడు అంటే ఇష్టం ఉంది, కానీ నీ మాటల్లో ప్రవర్తనలో మాత్రం పరలోకం కనబడట్లా. నీ మాటల్లో ప్రవర్తనలో ఏం కనబడుతుందంటే ఎప్పుడు భూలోకమే కనబడుతుంది, భూమినే ఆధారం చేసుకుంటున్నావు, నీ ఒంట్లో పరిస్థితులు బట్టి మాట్లాడుతున్నావు, ఒంట్లో బాగుంటే బాగుంది అంటున్నావు, బాగోపోతే బాగోలేదు అంటున్నావు. అంతేగాని బాగోకపోయినా సరే
నేను బాగున్నానని చెప్పే స్థితిలో నువ్వు లేవు. ఎందుకో తెలుసా, నువ్వు దేవుణ్ణి నమ్మలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని, తను అడుగు వారికి ప్రతిఫలం దయచేయువాడని నమ్మవలెను కదా. అబ్రహాం అంటే విశ్వాసం వల్ల రమారమి నూరేండ్ల వాడైనప్పటికీ, శారా శరీరం మృతతుల్యమైనప్పటికీ, ఓ అవిశ్వాసం వల్ల బలహీనుడు కాక విశ్వాసం వల్ల ఏం పొందాడంట, బలం పొందాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు, రక్తంతో నిన్ను కన్నాడు. మీరు 13వ వచనం చూస్తే, ఇది రక్తం వల్లనైనను మనుషులేచ్ఛ వల్ల కాదు, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు మీరు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువే మిమ్మల్ని కన్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. తన వాక్యంతో మిమ్మల్ని కన్నాడు, తన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు ఆయన. కాబట్టి మీరు కనటమే కొనటమే కాదు, ఆయన బిడ్డగా నిన్ను మార్చుకున్నాడు. మార్చుకోవడమే కాదు, నేను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాను తెలుసా, పరలోకంలో ఆయన పక్కన కూర్చోబెట్టాడు. కాబట్టి సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు, నువ్వేదైనా చేయగలవు. ఎందుకో తెలుసు, నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు తెలుసా, ప్రభువు పక్కన కూర్చున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వు పాస్ అవ్వగలవు, నువ్వు డిగ్రీ చేయగలవు, నువ్వు జాబ్ సంపాదించగలవు, నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు, నీ అప్పుల నుంచి నువ్వు బయటికి రాగలవు. ప్రభువు చేయగలడు. ఎప్పుడు? భూ సంబంధంగా జీవించకూడదు, నువ్వు పర సంబంధంగానే. ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు. యా నా పక్కనే నువ్వు ఉన్నావు, నువ్వు వింటున్నావు నాయన, నా ప్రార్థన నువ్వు వింటున్నావు. ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చే. అందుకే 139 రోజులు పూర్తి చేసి ఇవాళ 140 రోజులు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకో తెలుసా, పరలోకాన్ని భూలోకానికి తీసుకురావాలని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. పరలోకపు కార్యాలు అనేక కుటుంబాల జీవితాలు భూలోకంలోకి తీసుకురావాలని సంఘం పక్షాన ఆ బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏ నివాసులు అంటారు ఇప్పుడు చెప్పండి, ఏ నివాసులు? కాబట్టి మన చూపంతా ఎక్కడ ఉండాలి? మనుషుల వైపు కాదు. ఇంకా నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో. ఏ మనుషుడు కూడా నీ పరిస్థితిని మార్చలేడు, ఏ మనుషుడు కూడా నీ సమస్యలను మార్చలేరు. ప్రభు ఒక్కడే పరిస్థితులు మార్చగలడు. కాబట్టి ఆయన వైపే నువ్వు చూడాలి. ఎందుకంటే నీ పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? అదొక్కటి కూడా చూపించి నేను ముగిస్తాను. లాస్ట్ మాట ఫిలిప్పీ 3:20 చూడండి ఒక్కసారి. చూసారా మన పౌరస్థితి అంటే పరలోకమందున్నది. అది మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది. అంటే మీరు ఎక్కడ పౌరులు? పరలోకం. వింటున్నారు ఈ మాట, మీకు అర్థమవుతుందా? మీరు ఎక్కడ పౌరులు? పరలోకం. భూలోకంలో భారతదేశ పౌరులు అయినప్పటికీ ఆత్మీయంగా మీరు ఎక్కడ పౌరులు? మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది. ఇక్కడ చనిపోగా నీ పౌరస్థితి పోతుంది, కానీ పరలోకంలో యుగ యుగాల నీ పౌరస్థితి ఉంది. అంటే నువ్వు ఎవరు, ఎక్కడ సిటిజన్వి నువ్వు? ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, మీరు ఏ కంట్రీ సిటిజన్ అనగానే మనం రాస్తాం ఇండియా సిటిజన్ అని రాస్తాం. ఇప్పుడు నువ్వు ఎవరు, నీ మనస్సును ఫిక్స్ చేసుకో. నువ్వు ఏ కంట్రీ సిటిజన్? నువ్వు చెప్పండి ఏ కంట్రీ సిటిజన్? పరలోకపు సిటిజన్. నువ్వు పరలోకపు పౌరస్థితి, పౌర హక్కులు నీకున్నాయి. అంటే పరలోకంలో ఉన్న ఆశీర్వాదం అంతా నీదే, పరలోకంలో ఉన్న ఆరోగ్యం అంతా నీదే, పరలోకంలో ఉన్న సమస్తము నీదే. కాబట్టి నీ మాటలలాగుండాలి, నీ చూపలాగుండాలి, నీ ప్రవర్తన అలాగుండాలి, నీ ఆలోచన విధానం అలాగుండాలి. నేను ఇక్కడ వాడిని కాదు, నేను పరలోక వాడిని. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఇక్కడ ఏదో ఊరికే వచ్చాను నేను, ఏదో చిన్న వెకేషన్కి వచ్చాను, ఏదో చిన్నగా ఊరికే ఉండటానికి వచ్చాను. ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఈ లోకం నాకు పెద్ద గొప్ప విషయం కాదు, ఈ లోకంలో పెద్ద అవమానాలు గొప్ప విషయం కాదు, ఈ లోకంలో ఎవరు నన్ను హేళన చేసినా పర్వాలా, ఈ లోకంలో ఎవరు నన్ను తృణీకరించినా పర్వాలా, నేను ఈ లోకం కొరకు నేను బ్రతకట్లేదు, అయ్యో నేను పరలోకం కొరకు బ్రతుకుతున్నాను, ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నా స్థితి పరలోకం, నా పౌరస్థితి పరలోకం, నా పట్టణానికి నేను వెళ్ళిపోతానని అదే ఆలోచనతో మనం ఏం చేయాలో తెలుసా? ఆ ఆలోచనతో జీవిస్తే ఈ లోకం నీకు ఎలా ఉంటుందో తెలుసా? అల్పంగా అసలు పట్టించుకొని పట్టించుకోను. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఈ లోకం నీకు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఏముంది ఇచ్చి, ఇది మనకు శాశ్వతమా ఏంటి? ఇల్లున్నా బాధపడవు, లేకపోయినా బాధపడవు, డబ్బులు ఉన్నా బాధపడవు, డబ్బులు లేకపోయినా కావాలి, కావును డబ్బులు కావాలి, కానీ వాటి కొరకే నువ్వు పరిగెత్తావు,
వాటి కొరకు కొంతమంది చూడండి పరలోకపు స్థితి అనుకుని చెప్పు కూడా ఆదివారం కూడా ప్రభు సన్నిధి రాకుండా డబ్బులు 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 అని ధనం 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 కొరకు వెళ్ళిపోయి ప్రభునన్న తోసేస్తున్నారు. వాళ్ళు ఏ మనసులో ఉన్నారు? వాళ్ళు లోక సంబంధమైన మనసులో, లోకమే చూస్తున్నారు. కానీ నా ప్రభు ఈరోజు పోతే నా ప్రభు ఇవ్వలేడా వాళ్ళు అనుకుంటున్నారు. నా ప్రభు ఈరోజు పోతే మళ్ళీ తీసుకురాలి, మళ్ళీ రాదు, కాబట్టి ఈరోజే నేను సంపాదించుకోవాలని ప్రభునన్న వదులుకుని వెళ్ళిపోతున్నారు. ప్రభుని అమ్మేసుకుంటున్నారు ఆ కూలి కోసం. ప్రభు ఇవ్వలేడా? రేపు ప్రభు ఇస్తాడా ఇవ్వలేడా చెప్పండి. ప్రభు ఇస్తాడా ఇవ్వలేడా? ఆ మనసు రావాలి. ప్రభు ఇవ్వలేడు రేపు ఈరోజు కలిపి? ప్రభు తలుచుకుంటే నెల రోజు ఒక్కరోజు ఇవ్వగలడు దేవుడు. ఒక్క చిరాకు వచ్చామో నేను చేయలేకపోతున్నాను వ్యాపారం అనిపిస్తుంది, కానీ వ్యాపారమే దేవుడు. వాళ్ళ దేవుని స్వభావం ఎక్కడుంది? వాళ్ళు దేవునిపై ఆలోచించేవాళ్ళు కాదు, వాళ్ళు ఈ లోకపరంగానే ఆలోచిస్తున్నారు. అమ్మో ఈరోజు వ్యాపారం పోతే ఒక 2000 పోతాయి, అమ్మో వద్దు దేవుడు పోతే పోయింది, మనకు 2000 ముఖ్యం. 2000 ముఖ్యం కాదు. 2000 సంపాదించావు, ఆ 2000 లెక్క పెట్టుకునే వరకు నువ్వు ఉండాలిగా. లెక్క పెట్టుకునే టయానికి నువ్వు లేకపోతే ఏమవుతుంది? 2000 సంపాదించావు, ఊరికి టీ తాగొద్దాం నీళ్ళు తాగొద్దాం లోనకి వెళ్ళావు, మొత్తం పెట్టి పెట్టి ఎత్తుకుపోయారు, ఏమవుతుంది నీ పరిస్థితి? చాలామందికి జ్ఞానం లేకుండా అపవాది వాళ్ళ బుర్రని ఏం చేసింది తెలుసా? ఏది నేను మీ ఇంకా వాక్యాలు చూపిస్తాను, మేము వచ్చేవారు ఎవరు మిస్ అవ్వమాకండి. ఈ ప్రసంగం మీ జీవితాన్ని మార్చాలి, మీ చూపు విధానం మారిపోవాలి, మీ ఆలోచన విధానం మారిపోవాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీరు మారిపోవాలి. ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, పరలోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు భూ సంబంధవి కాదు, నిన్ను దేవుడి బిడ్డగా మార్చేశాడు. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రభు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని పౌరస్థితి, పరలోకపు పౌర హక్కులు, పరలోకపు సిటిజన్షిప్ నీకు ఇచ్చాడు. కాబట్టి నీ రాజ్యం ఏదో తెలుసా? తాత్కాలిక ఇక్కడ ఉంటున్నావు, దేవుని పనిచేయడానికి ఇక్కడ ఉంటున్నావు. ఒక దినాన ఆ రాజ్యానికి మనము దూతల వస్తారు, మనం తీసుకుని హాయిగా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను మన ఊరు వెళ్ళాను, దేశాలు వెళ్ళాను, తాత్కాలికం ఎల్లకాలం అక్కడ ఉండగలనా? ఉండలేను. అయ్యో నా ఇంటికి వెళ్ళిపోవాలి, నా ఊరు వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. ఒకసారి కూడా అమ్మో ఈ ప్రయాణాలు ఏంటి బాబోయ్ చేయలేము, అంతసేపు కూర్చుని వెయిటింగ్లు చేస్తా, నా వల్ల కాదు, మా ఊరు వెళ్ళిపోతే బాగుంది, హ్యాపీగా చక్క అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అలాగే దేవుని రాజ్యానికి మనం ఆశపడాలి. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు దేవుని మీద మనసు పెట్టుకుని పరలోక మనసు పెట్టుకుంటే ఈ లోకంలో అన్ని ఊరికే అయిపోతాయి, నువ్వు అసలు అడగాల్సిన అవసరం లేదు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయ. అర్థమైందా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన భూ సంబంధమా పరలోక సంబంధమా? నేను పరలోక సంబంధిని అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇద్దరు ముగ్గురితో చెప్పండి, నేను పరలోక సంబంధిని అని చెప్పండి. పరలోక సంబంధం అవడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? మొదటిగా ఆయన కుమార్తెగా మిమ్మల్ని కుమార్తెడిగా చేశాడు. రెండో తీసుకెళ్ళి ఎక్కడ చేశాడు ఆయన మిమ్మల్ని? ఆయన పక్కన ఏం చేశాడు మిమ్మల్ని? మూడోది ఏం చేశాడు ఆయన? పరలోకపు యొక్క పౌర హక్కులు మీకు సిటిజన్షిప్ ఇచ్చాడు. చాలామంది లేదు అమెరికా సిటిజన్షిప్ ఇస్తే బాగుండని, పెళ్ళైనాక పిల్లల్ని అక్కడే కంటారు కావాలని. ఎందుకని? వాడికంట అమెరికా పాస్పోర్ట్ వస్తే వాడు ఏషియాలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నార్వే పాస్పోర్ట్, నార్వే దేశం యొక్క పాస్పోర్ట్ చాలా పవర్ఫుల్, ఎన్ని దేశాలకైనా వెళ్ళిపోవచ్చు, వీసాలు అక్కర్లా దానికి. అక్కడికి వెళ్ళా చూపిస్తే వీసా ఇచ్చేస్తారు. చాలామంది అక్కడ పుట్టాలనుకుంటారు, అలాగా ఇష్టపడుతూ ఉంటారు. నేనంటాను ఈ పాస్పోర్ట్లు కాదు, పరలోక పాస్పోర్ట్ నువ్వు తయారు చేసుకో. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడు దేవుడు. పేరు స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఇప్పటి వరకు నన్ను ఎన్ని దేశాలు దేవుడు తీసుకెళ్ళి, నేను ఊహించలేదు. ఈ సంవత్సరం అనుకున్నా, అయ్యా ఈ సంవత్సరం పోలాండ్ వెళ్ళాలి, వాక్యం చెప్పాలయ్యా అని ఆశపడ్డాను. దేవుడు అద్భుతంగా అన్ని సమకూర్చి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఎంతో అద్భుతంగా 7 సంఘాల్లో దేవుడు వాక్యం చెప్పి కృపించాడు. రేపు మళ్ళీ వెళ్తే మళ్ళీ పిలిచా, రావద్దంట కదా, అయ్యో సుధార్ పాస్టర్ గారు వచ్చారా, రమ్మని రమ్మని అనేవాళ్ళే. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు పాస్పోర్ట్ సంపాదించుకోవాలి? నువ్వు పరలోక పాస్పోర్ట్. అంటే ఈ భూమి పరలోక పాస్పోర్ట్ ఎవరికి వస్తుందో తెలుసా? భూమిని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళకి రాదు, పరలోకాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. చాలామంది భూమి, ఈ సెల్ ఫోన్స్, ఓ ఈ భూమి, ఈ భూమిలో పద్ధతులు, అబ్బా ఎంజాయ్ చేయాలి నేను తిరగ, పాస్పోర్ట్ రాదు. ఒక్కసారి నువ్వు పరలోక పాస్పోర్ట్ సంపాదించుకున్నావా, నిన్ను దేవుడు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి సంబంధంలో, భూ సంబంధమా పరలోక సంబంధమా చెప్పండి గట్టిగా. పరలోక సంబంధాలకు అసూయ ఉండొచ్చా?
పరలోక సంబంధికి ద్వేషాలు ఉండొచ్చా? పరలోక సంబంధి పగ తీర్చుకోవడం ఉండొచ్చా? పరలోక సంబంధికి అవిధేయత ఉండొచ్చా? పరలోక సంబంధికి పోరాటాలు ఉండొచ్చా? ఏది వచ్చిన ప్రభువుకి అప్పచెప్పడమే. కొన్నిసారి చాలామందికి వెర్రిగా అనిపిస్తాం, పర్వాలా పరలోకం మనం చెయ్యక్కర్లా, యుద్ధం ఎవరు చేస్తారు? ప్రభు చెప్పాడు యుద్ధం నువ్వు చేయొద్దు, నేను చేస్తా, నువ్వు నిలబడు చాలు. పరలోకం ఒక్కసారి పూనుకుంటే ఆ మనిషి నిలబడగలడా? ఆ మనిషి పరిస్థితి ఏమైపోద్ది? పరలోకం చేతిలో పట్టడం చాలా డేంజర్, భయంకరం. కాబట్టి దేవుని వైపే చూద్దాం, పరలోకం వైపే చూద్దాం. ఎందుకంటే మనం భూనివాసులం కాదు, మనకు సహాయం కూడా అక్కడి నుంచే వస్తుంది. ఖాళీగా ఉన్నవాళ్ళు ఇంట్లో కాదు, దేవుని సన్నిధికి వచ్చి ప్రభుతో ప్రార్థించు, ప్రభువా ఇదిగో నీ దగ్గరకు వచ్చాం, ఆ బిడ్డల కొరకు ఇదిగో మా సంఘస్థులు వ్యాపారం చేస్తున్నాను, దీవించు నాయన, ఆ బిడ్డలు దీవించు నాయన, వాళ్ళ అవసరాలు తీర్చండి నాయన అని వాళ్ళ కొరకు ప్రార్థించడం, సంఘం కొరకు, బిడ్డల కొరకు. ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల మాట వినక ఎంతో బాధపడుతున్నారు, వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుని కార్యాలు మనం పొందుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లి